నమస్తే పుష్ప సినిమా పాట్నాలో గేమ్ చేంజర్ సినిమా లక్నోలో ఇలా తెలుగు సినిమా అనేది ఈ బ్రాండ్ విస్తరించడంపై మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే ఇంతకు ముందు అసలు మనకి ఈ ఈవెంట్సే లేవు పాత రోజుల్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ ఈ జనరేషన్ లో మొదలైనవి ఇంతకు ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి ఒక ప్రెస్ మీట్ మెడ్రాస్లో పెట్టేవాళ్ళు లేదంటే విజయవాడలో పెట్టేవాళ్ళు విజయవాడలో అయితే డైరెక్టర్ ప్రొడ్యూసరో వచ్చి మాట్లాడేవాడు హీరోలు వచ్చేవాళ్ళు కాదు ఓకే అలాగే మెడ్రాస్లో అయితే ప్రొడ్యూసర్ గారు లేకపోతే ఆ పిఆర్ఓను రిలీజ్ చేసేవాడు మీడియాకి అలాగే సెట్స్లోనే రిపోర్టర్లు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో సో వాళ్ళకి చెప్పేవాళ్ళు టైటిల్ ఇది అంటే మర్నాడు పేపర్లో వచ్చేసేది అంతకు మించి హడావిడి లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్లు టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్లు ఇవన్నీ లేవు కానీ ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రోమో ఒకసారి టైటిల్ ఒకసారి ఒక సాంగ్ ఒకసారి అన్ని ప్రతిదీ ఈవెంటే ఎందుకు చేస్తున్నారు ఈవెంట్లు అంటే ఒకటి మార్కెట్ విస్తరణ ఉంది మార్కెట్ విస్తరణ అలాగే జనాలకు తెలియాలి విషయం అనేది ఒకటి పబ్లిసిటీ ప్రమోషనల్ యాక్టివిటీ ఇప్పుడు పుష్పాకి సంబంధించి దాదాపు నూట యాభై కోట్లు ప్రమోషన్కి కేటాయించారు అనే ఒక మాట వింటున్నాం ఇది వాస్తవమా కాదా అనేది అధికారిక లెక్కలు కాదు ఇది బయట మీడియాలో స్పెక్యులేషన్లో ఉన్న విషయం చెప్తున్నాను నేను అంటే నిన్న జరిగిన ఈవెంట్ కూడా పాట్నాలో జరిగిన ఈవెంట్ చాలా గ్రాండ్ స్కేల్లో జరిగింది అంటే ఒక్కసారి ఆ ఈవెంట్ చూస్తే పక్క హీరో అభిమానులకి భయం పుట్టే లెవెల్లో ఉంది అది అంటే టోటల్గా ఈవెంట్ని వాళ్ళు నడిపిన పద్ధతి గేమ్ చేంజర్ని మించి ఉంది ఇది డెఫినెట్గా అది లక్నోలో జరిగింది ఇది పాట్నాలో జరిగింది అంటే తెలుగు సినిమా ఈవెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో జరగకుండా పక్క రాష్ట్రాల్లో జరగటం అనేది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత అంటే ఇది పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి ఈవెంట్స్ అయితే ఇంకొంతకాలం పోయిన తర్వాత ఇదే హీరోలకి గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయితే ఇదే హీరోల సినిమాలకు సంబంధించిన ఈవెంట్లు అది రామ్ చరణ్ ఈవెంట్ కావచ్చు అల్లు అర్జున్ ఈవెంట్ కావచ్చు ఈరోజు లక్నోలోను పాట్నాలోనూ జరిగిందని చెప్పుకుంటున్నాం మనం రేపు పొద్దున సిడ్నీలోను న్యూయార్క్లోనూ జరిగిన ఈవెంట్స్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి రావచ్చు జరుగుతాయి అంటే ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉండి విడిపోయినప్పుడు చాలా సినిమాలకి తొలి రోజుల్లో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ మధ్యలో చాలా సినిమాల ఈవెంట్లు ఏపీలోనూ తెలంగాణలోనూ కూడా జరిపారు ఇంకొక విచిత్రమైన అంశం చెప్తాను నేను చాలామంది పట్టించుకోరు కానీ ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఉమ్మడి రాష్ట్రం ఉండగా తెలుగు సినిమా పెద్ద హీరోలు ఎవరు వాళ్ళ సినిమాల్లో వాళ్ళ క్యారెక్టర్లు ఆంధ్రాలలోనే లొకేట్ అవుతాయి తెలంగాణ వాళ్ళ స్వగ్రామం కాదు ఏ హీరో మీరు ఎన్టీ రామారావు గారి సినిమాలు మూడు వందల సినిమాలు చేశాడు ఆయన మూడు వందల సినిమాల్లో ఆయన తెలంగాణలో తెలంగాణ యువకుడి పాత్రలో ఎప్పుడు కనిపించలేదు ఆయన స్వగ్రామం ఏపీలో లొకేట్ అవుతుంది ఆయన తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారు రెండు వందల సినిమాలు చేశాడు ఆయన రెండు వందల యాభై చేశాడు ఆయనకు కూడా ఆయన చేసినటువంటి సినిమాలు సినిమాలన్నిట్లోనూ ఆయన క్యారెక్టర్లు రామాపురము చోట లొకేట్ అవుతాయి తెలంగాణ గ్రామాల్లో లొకేట్ కాలేదు కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజు ఎవరిని తీసుకున్నా అదే పరిస్థితి ఎందుకు జరిగింది ఇది తెలంగాణ ఉద్యమం జరగడానికే కారణం ఇది కదా అంటే ఒక వివక్ష నడుస్తోంది అని కదా ఇక్కడ అస్తిత్వవాద ఉద్యమం మొదలైంది కదా ప్రత్యేక తెలంగాణ సో దానికి ఉన్నటువంటి అనేక కారణాల్లో ఇది కూడా ఒక ఫీలింగ్ ఉంది వాళ్ళకి కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగు పెద్ద హీరోలు వాళ్ళ స్వగ్రామం తెలంగాణలో కూడా లొకేట్ అవ్వడం మొదలైంది అంటే అల్లు అర్జున్ సినిమానే రేష్ గుర్రం సినిమాలో హీరో వరంగల్కి చెంది ఉంటాడు అలా వరంగల్ నుంచి హీరోలు రావటం అనేది మొదలైంది ఆ టైంలో ఇట్లా ప్రతి సందర్భంలోనూ అంటే కొత్త మార్కెట్ ఓపెన్ అయింది అంటే ఇప్పుడు సెంటిమెంటు దీన్ని కూడా గౌరవించాలనే విషయం వాళ్ళకి అర్థమైంది వెంటనే ఈ మార్కెట్ పోగొట్టుకోకూడదు అని చెప్పి అక్కడ లొకేట్ చేయడం మొదలు పెట్టారు అక్కడ ఈవెంట్స్ చేయడం మొదలుపెట్టారు ఇన్ ది సేమ్ టైం కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ మార్కెట్ని కూడా కాపాడుకోవాలి అందుకని అమరావతిలో ఈవెంట్స్ చేశారు ఇలా నడిచింది సో ఇప్పుడు తెలుగు సినిమా అనేది ఈ రెండు రాష్ట్రాలని మించి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడ పాట్నాలోను లక్నోలోను మరొక చోట ఢిల్లీలోను కూడా జరిగినాయి ఈవెంట్స్ బాంబేలో ఈవెంట్స్ చేయటం అనేది మన వాళ్ళ కల్చరే ఇంతకుముందు ఇప్పుడు దేవర సినిమా కూడా అక్కడ చేశారు బాంబేలో ఇది అక్కడ ఇక్కడ ప్రతి చోట ఈవెంట్స్ చేస్తున్నారు అంటే అక్కడ మీడియా పంప్ చేస్తుంది దాన్ని అక్కడ పబ్లిక్లోకి తీసుకెళ్తుంది దానికోసం ఈ కష్టం అంటే మార్కెట్ విస్తరించిన కొద్దీ అందుకని రేపు గ్లోబల్ మార్కెట్లో గనక వీళ్ళు ఎమర్జ్ అవుతాయి మహేష్ బాబు సినిమా గో గ్లోబల్ మార్కెట్ టార్గెట్గా ఆయన వెయ్యి కోట్ల బడ్జెట్తో చేస్తున్నారనేది వినిపిస్తున్న మాట వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు ఆ సినిమాకి అని ఇప్పుడు ఈ పుష్ప టూకి సంబంధించి కూడా ఇలాంటి ఫిగర్సే వినిపిస్తున్నాయి అంటే దాదాపు మూడు వందల కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అల్లు అర్జున్కి అనే మాట సర్క్యులేషన్లో ఉంది అది పూర్తి వాస్తవమని నేను అనుకోవడం లేదు కానీ జనాలు చెప్పుకుంటున్నారు ఆ మాటని ప్రచారంలో ఉంది మూడు వందల కోట్లు అనే మాట సర్కులేషన్లో ఉంది అంటే ఎటు వెళ్ళిపోతోంది సినిమా అనేది మనకు అర్థమవుతుంది ఒకప్పుడు తెలుగు మార్కెట్ వరకే తెలుగు సినిమా ఉన్నప్పుడు హీరోల రెమ్యూనిరేషన్లు ఎలా ఉండేవి ఒకప్పుడు సూపర్ స్టార్గా వెలిగినటువంటి ఎన్టీ రామారావు గారు చివరి రోజుల్లో తీసుకున్న రెమ్యూనిరేషన్ ఎంత అంటే నా దేశం సినిమా ఆయన చివరి సినిమా అఫీషియల్గా ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా నాలుగైదు సినిమాలు చేశాడు ఆయన కానీ ఆ రోజుకి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు చేసిన సినిమాకి ఆయన తీసుకున్నది పాతిక లక్షలు అది ఇప్పుడు ఈ మూడు వందల కోట్లు దగ్గర ఎక్కడ అప్పటి మార్కెట్ అది అంటే తెలుగు రాష్ట్రాల వరకే తెలుగు సినిమా పరిమితమై ఉన్నప్పుడు రెమ్యూనరేషన్లు అవి ఇప్పుడు గ్లోబల్ మార్కెట్కి విస్తరించిన తెలుగు సినిమా హీరో తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ ఇది సో మార్కెట్ పెరిగితే రెమ్యూనరేషన్లు పెరుగుతాయి మార్కెట్ పెంచుకోవాలంటే ఈ కష్టాలన్నీ పడాలి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి ఈ ఎక్కువ అంటే క్వాలిటీ సినిమా కావాలి మార్కెట్ విస్తరించాలంటే క్వాలిటీ సినిమా కావాలి క్వాలిటీ సినిమా కావాలంటే బడ్జెట్ పెట్టాలి ఈ బడ్జెట్ వర్కౌట్ అవ్వాలంటే అన్ని మార్కెట్లలోనూ దీనికి ఒక మంచి రిసెప్షన్ దొరకాలి ఇది వ్యాకరణం ఆ వ్యాకరణం ప్రకారమే ఇండస్ట్రీ వెళ్తుంది అందుకని ఈ బిగ్ లెవెల్ బిగ్ స్కేల్ ఈవెంట్స్ ప్రతి చోట చేస్తారు భవిష్యత్తులో ఒక మూడు నాలుగు రాష్ట్రాల కంటే హిందీ బెల్ట్ వరకు ఒక ఈవెంట్ అనుకుంటున్నారు ఇప్పుడు పుష్పకి సంబంధించి పాట్నాలో జరిగిన ఈవెంట్ తర్వాత బాంబేలో ఒక ఈవెంట్ ఉంటుంది బాంబేలో ఉంటుంది అలాగే ఇక్కడ హైదరాబాదులో ఒక గ్రాండ్ స్కేల్ ఈవెంట్ ఉండబోతోంది ఇలా ప్రతి చోట ఈ సినిమాని పంపు చేసే ప్రయత్నం జరుగుతుంది గేమ్ చేంజర్ కూడా జరుగుతుంది ఇక్కడ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా అతి త్వరలోనే అతి త్వరలోనే మనకి గ్లోబ్లో జరుగుతాయి ఈ ఈవెంట్స్ ఒక తెలుగు హీరో ఈవెంట్ మొదటి ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్ అంటే మొన్న లక్నోకి తెలుగు మీడియాని తీసుకెళ్ళారు అలాగే పాట్నాకు కూడా తీసుకెళ్ళారు తెలుగు మీడియా ప్రతినిధులను కూడా అక్కడికి తీసుకెళ్ళారు రేపు ఆస్ట్రేలియాలో జరగవచ్చు అమెరికాలో జరగచ్చు లేకపోతే ఫ్రాన్స్లో జరగచ్చు ఈవిల్ టవర్ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఈవెంట్ చేయవచ్చు ఏది ఒక తెలుగు సినిమా ఈవెంట్ తెలుగు మీడియాను కూడా అక్కడికి తీసుకెళ్ళచ్చు అంటే గ్లోబల్ మార్కెట్ అంటే ప్ర మార్కెట్ ఇంతవరకు కూడా గోడలు కట్టుకుని ఉంది ఈ గోడలు బద్దలైపోయినాయి బదులైపోయి ఓపెన్ మార్కెట్ ఇప్పుడు ఇప్పుడు ఒక కృష్ణానగర్లో ఉండే కుర్రాడు ఒక ఒక జూనియర్ ఆర్టిస్టు ఏదో ఒక సినిమా అల్లు అర్జున్ సినిమా కావచ్చు ప్రభాస్ సినిమా కావచ్చు ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తాడు ఆ సినిమా గ్లోబల్ మార్కెట్కి పెడుతుంది సో ఈ క్యారెక్టరు అక్కడ హాలీవుడ్లో ఒకరికి కనెక్ట్ అవుతాయి ఇప్పుడు హాలీవుడ్ కూడా హాలీవుడ్ కావచ్చు బాలీవుడ్ కావచ్చు వాళ్ళు కూడా మార్కెట్ స్టడీలోనే ఉన్నారు వీళ్ళు కింద నుంచి పైకి పెడుతున్నారు వాళ్ళు పైనుంచి కిందకు రావడానికి ట్రై చేస్తున్నారు ఈ ట్రై చేయటం అంటే గతంలో ఇంగ్లీష్ సినిమాలు ఎక్కడైనా ఆడేవి కానీ ఇప్పుడు అలా అనుకోవట్లేదు వాళ్ళు ప్రతి సినిమాలోనూ లోకల్ ఎలిమెంట్స్ ఉండాలి లోకల్ సెంటిమెంట్స్ ఉండాలి వాళ్ళకి కనెక్ట్ అయ్యేటువంటి ఏదో ఒక పాయింట్ ఉండాలి అని అనుకుంటున్నారు కాన్షియస్గా ఏది హాలీవుడ్ వాళ్ళు అనుకుంటున్నారు బాలీవుడ్ వాళ్ళు కూడా అనుకుంటున్నారు అందుకనే అట్లీ లాంటి వాటిని తీసుకెళ్లి షారుక్ ఖాన్ సినిమా చేయించుకున్నాడు ఆయన సినిమాలో నయనతార హీరోయిన్ అయింది ఇదంతా ఆ యుద్ధంలో భాగమే మార్కెట్ గోడలు పడిపోయినాయి ఇప్పుడంతా ఒకే మార్కెట్ అందుకని ఈ కృష్ణానగర్లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ గనక పేల్తే అతనికి ఒక హాలీవుడ్ డైరెక్టర్ నుంచో లేకపోతే ప్రొడక్షన్ హౌస్ నుంచో కాల్ రావచ్చు ఆ రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా అందుకని అవకాశాలు అందరికీ తలుపులు తెరుచుకుంటున్నాయి ప్రతి ఒక్కరూ తెలుగు సినిమాలో నటిస్తున్నాము అని కాదు ఇప్పుడు ఈ సినిమా ఏ రేంజ్కి పెడుతుందో ఆ రేంజ్కి ప్రతి ఒక్కటి మార్కెట్ విస్తరిస్తోంది అందుకని ఈవెంట్స్ ఏమిటి జీవితాలే మారిపోబోతున్నాయి అందుకని సినిమా అనేది ఈ రోజున గ్లోబల్ వ్యవహారం అది అంటే మూడు భాగాలుగా విడిపోబోతోంది సినిమా లోకల్ సినిమా అంటే గతంలో బిగ్ బడ్జెట్ సినిమా లో బడ్జెట్ సినిమా ఇలాంటివి ఉండేది అలాగే ఒక దశలో కలర్ సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా అనేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లోకల్ మార్కెట్ సినిమా పాన్ ఇండియా సినిమా గ్లోబల్ మార్కెట్ సినిమా ఈ మూడు సెగ్మెంట్లలో సినిమాలు నడుస్తాయి ఆ పరిస్థితికి వచ్చాక లోకల్ మార్కెట్ సినిమా ఇక్కడ ఈవెంట్స్ జరుపుకుంటుంది పాన్ ఇండియా సినిమా దేశవ్యాప్తంగా జరుపుకుంటుంది గ్లోబల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది అది పరిస్థితి